హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమ్మా కావ్య ఇదిగో ఈ స్వార్థంతో నర నరాలు నిండిపోయినా దీని గురించి నువ్వు ఎందుకు నిజం దాచావు ఎందుకు దీనితో ఇలాంటి పాడు పనులు నువ్వు చేయించావు అని అంటుంది కనకం హమ్మా నేను అక్కతో అలాంటి పనులు ఎందుకు చేయిస్తానమ్మా హ దొరికిపోయింది కాబట్టి తన్ని ఇంటి నుండి వెళ్ళగొడతారని నా మీద తన తప్పుని నెట్టేస్తుంది అనగానే లేదు కావ్య లేదు నా మీద నువ్వు ఒట్టు ఎందుకు పెట్టలేదు అన్నది నాకు అర్థమైంది అది కడుపుతో లేదన్న సంగతి నీకు ఇంతకు ముందే తెలుసు కదా అదే నిజాన్ని ఎందుకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది కనకం అమ్మా ఎందుకు చెప్పలేదు అన్నది మీ అందరికీ చెప్పేస్తాను ఇప్పటికీ చెప్పకపోతే నా జీవితానికే అర్థముండదు ఇదిగో ఈ స్వప్నక్క పెళ్ళి కాకుండా రాహుల్ చేతిలో మోసపోయింది ఇక తను ప్రెగ్నెంట్గా ఉందో లేదో నాకు తెలీదు కానీ తను పెళ్ళయ్యానక్క మరుక్షణమే ఆ నిజం నాకు తెలిసింది ఎల్లి అక్కనెళ్ళి నిలదీశాను కానీ అక్క మాత్రం నాకు టైం కావాలి రాహుల్ మోసం చేశాడు నేను మోసం చేసే పెళ్లి చేసుకున్నాను అని చెప్పి తన ఫ్రెండు డాక్టర్లతో ఇద్దరితో అబద్ధమాడి ఇదిగో ఈ ప్రెగ్నెంట్ డ్రామాని కంటిన్యూ చేసింది ఎప్పటికప్పుడు అక్కకి హెచ్చరిస్తూనే ఉన్నాను కాని నా మాట వినలేదు ఈరోజు తను ఇంటి నుండి బయటికి వెళ్ళాలని అందరూ నిర్ణయించుకున్నారని నా మీద తప్పు తోస్తుంది చూడక్కా నువ్వు పెద్ద పెద్దగా గట్టి గట్టిగా అరిచినంత మాత్రాన అబద్ధం నిజం కాదు అనగానే రాజ్ ఇక కావ్య దగ్గరికి వస్తారు అర్థమైంది ఇన్ని రోజులు నువ్వు అబద్ధాలు చెప్పవు అనుకున్నాను కాని ఈ రోజుతో అర్థమైపోయింది అని అంటారు రాజ్ చూడండి నాది తప్పే మా అక్క చేసిన తప్పుని దాచడం నాది తప్పే మీరు ఎటువంటి శిక్ష వేసినా నేను భరిస్తాను అని అంటుంది కావ్య ఇక రాజ్ అలాగే చూస్తూ ఉంటారు నాన్న రాజ్ ఎప్పుడు నేను వీళ్ళ ఫ్యామిలీని నమ్మిందే లేదు వీళ్ళు నట్టేట ముంచేస్తారు మంచితనం ముసుగుతో తన వైపుకు తిప్పుకొని ఇక తన వైపుకు వచ్చేశాక పెద్ద సముద్రంలో పరువు ప్రతిష్టల్ని కలిపేస్తారు ఈ కనకం ఫ్యామిలీ అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడ జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని మీరు దగ్గరెండి చూస్తున్నారు నేనన్న ప్రతి మాట మీరు నాకు ఎప్పుడు సరిచేసేవారు ఈరోజు ఇక్కడ జరుగుతున్న అన్నీ చూశారు ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఈ ఇంటి కోడళ్ళుగా ఉంచాలంటారా ఇంకా మన ఇంటి పరువుని బజారు పాలు చెయ్యాలంటారా అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య గారు ఈ ఇంటి కుటుంబ పరువు ఎప్పుడు నిన్ను తీయాలనుకోలేదు అని చెప్పి అంటుంది ఆపు మీ ఎక్క గురించి తెలిసి కూడా ఇన్ని రోజులు దాచినందుకు తనకంటే పెద్ద శిక్ష నీకే వెయ్యాలి శ్రీమంతం అయిపోయాక రుద్రాని చెప్పినట్టు ఎక్కడో ఒకచోట అమ్మాయినో అబ్బాయినో తీసుకొచ్చి ఈ ఇంటికి కట్టబెట్టేవారు అప్పటిదాకా నువ్వు నిజము చెప్పేదానివి కాదు ఇకపై ఇంట్లో ఉండే హక్కు అధికారాలు మీకు పోయాయి కనకం కృష్ణమూర్తి గారు ఇకపై మీ ఇద్దరి కూతుర్లతో ఈ కుటుంబానికి ఏ సంబంధం లేదు ఇక్కడి నుండి వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళండి అనగాని అయ్యో ఆంటీ నేనేమీ తప్పు చేయలేదు ఇదిగో కావ్య నాతో చేయించింది అంతే అనగానే ఇక రాహుల్ రుద్రాని వస్తారు అమ్మా మహాతల్లి నువ్వు ఎప్పుడెప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్తున్నావా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాము ఈ తప్పులాగే ఇంకొక తప్పు కంటిన్యూ చేస్తావు నీలాంటి దానికి మరోసారి ఈ ఇంటి కోడలిగా మెయిన్గా నా కోడలిగా రాహుల్ భార్యగా ఉండేటట్టు చేస్తానని ఎలా అనుకుంటున్నావు ముందు నువ్వే ఇంటి నుండి బయటికి వెళ్ళు అని అంటుంది రుద్రాని ఇదేంటి దీనిమీద తప్పంతా నెట్టేశాను నా అత్తా నా మొగుడు నన్ను మాత్రం ఇంటి నుండి బయటికి వెళ్లకుండా చేస్తున్నారు ఇది చచ్చినా అత్తింటిని వదలదు ఇది వదలకపోతే నేనెందుకు వదులుతాను అని మనసులో అనుకుంటుంది స్వప్న ఏంటి ఇంకా బొమ్మల్లో నిలబడ్డారు మాకు చాలా పనులున్నాయి ముందు మీ ఇద్దరి కూతుర్ని తీసుకువెళ్ళండి అనగాని కనకం కృష్ణమూర్తి కావ్య దగ్గరికి వస్తారు అమ్మ కావ్య నువ్వు ఎందుకు ఇలాంటి తప్పు చేశావో మాకు అర్థమైంది కానీ ఇలాంటి స్వార్థపరురాల గురించి తెలిసిగూడా నిజం చెప్పకపోవడమే నీది తప్పు అందుకే చెడ్డవాళ్ళకి సహాయం చెయ్యకూడదని పెద్దవాళ్ళు అన్నారు దీనితో మాకు సంబంధం లేదు నువ్వు మాతో పాటు వచ్చేసే అని అంటుంది కనకం హమ్మా నిన్ను రాను నిన్ను తప్పు చెయ్యనప్పుడు నేను నా అత్తింటి నుండి ఎందుకు వస్తాను తప్పు చేసినా ఇదే ఇక్కడ ఉన్నప్పుడు అని చెప్పి అనగానే నాతో తప్పు చేయించింది నువ్వే కదా అని అంటుంది ఇక కావ్యకి కోపం వచ్చి చెంప చెల్లు మనిపిస్తుంది ఏ కావ్య అనగాని ఇంకొక చెంప చెల్లు మనిపిస్తుంది నీతో నేను తప్పు చేయించానా ఇప్పటిదాకా హక్కవు కదా నాకంటే ముందు పుట్టావు కదా నీ జీవితం కాపాడడం కోసం ఇన్ని రోజులు ఒక మోసాన్ని అబద్ధాన్ని దాచాను కాని ఇప్పుడు చెప్తున్నాను నేను ఏ తప్పు చేయలేదు ప్రతిసారి తప్పులు చేసి నా మీద నెట్టేస్తే నేను అస్సలు ఊరుకోను అని అంటుంది ఇప్పుడు మీ నిజాయితీలు వినడానికి మాకు ఓపికలు లేవు మీ ఇంటికి వెళ్ళి చర్చించుకోండి అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య గారు నిజమే మా అక్క అక్క కాని అక్క అన్నట్టు నేను తన అబద్ధాన్ని మోసాన్ని మీ దగ్గర దాచాను ఒప్పుకుంటున్నాను కానీ డాక్టర్ రమాదేవి గారు కూడా మీ దగ్గర ఎందుకు అబద్ధం ఆడారు అనగానే ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడుతుంది ఇక ఇంతలో ఇందిరాదేవి అవును అపర్ణ ఆ రోజు స్వప్నని టెస్ట్ చేయడానికి డాక్టర్ రమాదేవి మన ఫ్యామిలీ డాక్టర్ వచ్చి స్వప్న ప్రెగ్నెంట్ అని చెప్పింది మరి తనకెవరు చెప్పారు అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న నానమ్మ డాక్టర్ రమాదేవి గారికి కాల్ చేసి టెన్ మినిట్స్లో ఇక్కడ ఉండమంటాను అని రాజిక తనని అర్జెంటుగా రమ్మంటారు డాక్టర్ రామాదేవి ఇక ఇంట్లోకి అడుగు పెడుతుంది స్వప్న చూస్తూ ఉంటుంది ఏంటి రా పిలిచారు అని అంటుంది మేడం తను ప్రెగ్నెంట్ అని మీరు చెప్పారు టెస్ట్ చేసి మరీ చెప్పారు ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కాదని తను మోసం చేసిందని మా ఫ్యామిలీకి తెలిసింది ఒక డాక్టర్గా అబద్ధం ఎలా చెప్తారు మీకు అబద్ధం చెప్పమని ఎవరు చెప్పారు అని అంటుంది అపర్ణాదేవి సారీ నిజంగా దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ నిజంగా ఒక డాక్టర్గా నేను అబద్ధమే చెప్పాను ఇదిగో ఈ స్వప్న తన అత్త అలాగే తన మొగుడు తనని బాధ పెడతారని తన బ్రతుకు బాగుండాలి అంటే ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేయమని నాతో నాకు కత్తితో బెదిరించి అబద్ధం చెప్పమంది ఇక రెండోసారి కూడా గారు రాహుల్ వచ్చినప్పుడు కూడా హాస్పిటల్కి అలాగే అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తాననింది కానీ ఇప్పుడు తన వల్ల నాకే ప్రమాదం వచ్చింది ఇలాంటి వారిని నమ్మకూడదు మీరు నన్ను క్షమించాలి అని చెప్పి ఇక డాక్టర్ రమాదేవి కూడా స్వప్న గురించి నిజం చెప్పడంతో ఇక అందరూ స్వప్నవైపు చూస్తారు ఏది ఏమైనా స్వప్న మోసం చేసింది ఆ మోసాన్ని దాచడం కావ్య చేసింది అది తప్పైనప్పుడు ఇది కూడా తప్పే అని అంటుంది అపర్ణాదేవి ఇక రాజ్ కావ్యవైపు చూస్తారు అమ్మా నాన్న నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు ఏదైనా దాచాను అంటే అది అక్క గురించే అని తనకి అర్థమైంది ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది పదండి వెళ్దాము అని చెప్పి కావ్యయిక కనకం కృష్ణమూర్తితో బయలుదేరబోతూ ఉండగా రాజ్ తనని ఆపుతారు కావ్యయిక కనకం కృష్ణమూర్తితో వెళ్లబోతూ ఉంటే రాజ్ కావ్యని ఆపుతారు కలవతి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ మాటని నిన్ను నేను గౌరవిస్తున్నాను మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందానికి నువ్వు ఇంకా కట్టుబడే ఉన్నావు అని అంటారు రాజ్ ఒక్కసారిగా కావ్య ఉలిక్కిపడుతుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న మూడు నెలల బంధాన్ని గుర్తు చేసుకుంటుంది ఎంతైనా ఆయన కూడా తన అవసరం కోసం నన్ను ఉండమంటున్నారు ఇంకొక రెండు నెలలు నేను ఖచ్చితంగా ఎన్నో మాటలు పడాలి అని ఆగిపోతుంది ఇక కనకం కృష్ణమూర్తి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఇక రుద్రాణి అంటుంది చూడండి కావ్య గురించి మాకు అవసరం లేదు రాజ్ అలాగే అపర్ణాదేవికి కావ్య విషయంలో ఏదో నిర్ణయం తీసుకున్నారు ఇక మీ ఇంటికి మీ కూతుర్ని తీసుకువెళ్ళండి అనగానే మాకు దానికి ఎటువంటి సంబంధం లేదు మేము పెళ్లి చేయాలనుకున్నాము చేశాము అది మోసాలు చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు ఇక్కడికి పోతే ఎక్కడైనా గుడికి వెళ్తుంది లేకపోతే రోడ్లు మీద ముష్ ఎత్తుకుతుంటుంది మా ఇంటికి మాత్రం తన్ని తీసుకెళ్లం అని అంటుంది కనకం ఇలాంటి మోసం చేసేదాన్ని దుగ్గిరాల ఇంట్లో ఉండడానికి ఇక్కడ హక్కు అర్హతలు కావాలి అమ్మా చెప్పు అని అంటుంది ఇంతలో ప్రకాష్ కరెక్ట్గా మైఖేల్ కామరాజుని తీసుకుని వస్తారు ఇక రాహుల్ అలాగే చూస్తూ ఉంటారు ఏరా ప్రకాష్ ఎక్కడికి వెళ్ళావు వీడేంటి అని అంటారు ఇక తాతగారు నాన్నగారు తాతగారు ఇప్పటిదాకా స్వప్న శ్రీమంతంలో నేను ఉన్నాను హఠాత్తుగా ఫోన్ వచ్చింది వెళ్ళాను ఆ ఫోను నాది కాదు ఇదిగో రాహుల్ది ఇక అక్కడికి వెళ్ళగానే నాకు ఒక నిజం తెలిసింది అందుకే వీణ్ణి పెట్టుకుని వచ్చాను అని అంటారు ప్రకాష్ బాబాయ్ వీడియో నీకెలా తెలుసు ఎక్కడ కనిపించాడు అని అంటారు రాజ్ అయ్యో రాజ్ ఈ ఇంట్లో పెద్ద పెద్ద కుట్రలు జరుగుతున్నాయి ఇదిగో ఈ కామరాజుగాడు మన స్వప్నని పెళ్ళి కాకముందు కిడ్నాప్ చేశాడు పెళ్ళి అయ్యాక కడుపుతో ఉన్నప్పుడు కిడ్నాప్ చేశాడు వాడి వెనకాల ఎవరున్నారో తెలుసా ఇదిగో మన రాహుల్ రుద్రాని స్వప్నని కిడ్నాప్ చేసి చంపేమని చెప్పాడంట ఇక అలాగ చేశాక దొరికిపోయాక జైల్లో కనీసం బెయిల్ కూడా లేకుండా ఇదిగో ఒంటరిగా ఉన్నాడు రాహుల్కి ఫోన్ చేస్తే నేననుకొని నాకు నిజం చెప్పాడు ఇదిగో ఈ రాహుల్ రుద్రాని ఇంటికి పట్టిన శనిగ్రహాలు ఎక్కడ మర్చిపోతానేమోనని ఇదిగో వీణ్ణి వెంట పెట్టుకుని తీసుకొని వచ్చాను చెప్పరా నిజం చెప్పు అని అంటారు ప్రకాష్ ఇక ప్రకాష్ మైఖేల్ చెప్పిన మైఖేల్ గురించి చెప్పిన మాటలకి దుగ్గిరాల ఫ్యామిలీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉంటాయి కరెక్ట్ టయానికి తీసుకొచ్చాడు అంటే రాహుల్ నన్ను చంపేయాలనుకున్నాడు ఇప్పుడు నేను ఈ డ్రామాకి రాహుల్ చేసిన మోసానికి కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు మా అత్త నా మొగుడు ఏమంటారో అని ఇక అమ్మమ్మగారు తాతగారు ఇప్పుడు న్యాయం చెప్పండి నేను ఇంత పెద్ద మోసం చేయడానికి కారణం ఇదిగో ఈ రుద్రాని గారు కొడుకు అలాగే అత్త అలాగే మొగుడు అనుకున్న వాళ్ళే నన్ను చంపాలనుకున్నారు అలాంటప్పుడు నిన్ను నిజం చెప్పేస్తే నన్ను ఇదే పరిస్థితి ఎప్పటికైనా తీసుకొచ్చేవారు అని అంటుంది స్వప్న ఛీ నువ్వు మాట్లాడద్దు నువ్వు మాట్లాడుతుంటేనే నిజమనేది కనిపించటం లేదు బాబాయ్ నువ్వు చెప్తున్నది నిజమా అని అంటారు రాజ్ అవును సార్ అవును బుద్ధి గడ్డి తినింది ఇదిగో ఈ రసగుల్లా అంటే నాకు చాలా ఇష్టం కానీ రాహుల్ మాత్రం ఫస్ట్ నుండి నన్ను చాలా విధాలుగా వాడుకున్నాడు కానీ నిన్ను జైల్లో ఉన్నప్పుడు కనీసం ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టి బెయిల్ పైన తీసుకురాలేదు ఇక ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే నేను జైల్లోనే ఉండాలని చెప్పి అనుకున్నాను ఇక నేను ఒకరి దగ్గర బెయిల్కి అడిగి జైల్లో ఉండే ఇక నేను బెయిల్పై బయటికి వచ్చాను వీడి గురించి నిజం చెప్పే నేను అండమాన్ వెళ్ళాలనుకుంటున్నాను నాది అబద్ధమైతే ఇదిగో ఈ రాహుల్ ప్రతి ప్రతి ఫోన్ కాల్ని వినండి అలాగే పెళ్లికి ముందు కూడా నన్ను ఇక్కడ జ్యూస్ అమ్మే వాడిలా ఇక్కడికి రమ్మని చెప్పింది అని చెప్పి మైకెల్ అందరి ముందు ఇక రాహుల్ నిజస్వరూపాన్ని బయట పెట్టేస్తాడు ఇక సుభాష్ అబర్ణాదేవి ఇటువైపు అమ్మమ్మగారు తాతగారు షాక్ అయిపోతారు ఇక వాణ్ణి వెళ్లమంటారు ఇక తాతగారు చెప్తారు రుద్రాణి రాహుల్ ఈ ఇంట్లో ఉండే హక్కు అధికారం మీరు కోల్పోయారు మీ ఇంటి కోడలిగా తను మీకంటే ఎక్కువగా ఒక ఆకు ముందే చదివి మీకంటే ఎక్కువ మోసాలు చేయడానికి తను కూడా తయారైపోయింది ఇప్పుడు చెప్తున్నాను ఇలాంటివి దుగ్గిరాల ఇంట్లో పనికిరావు మీరు ముగ్గురు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోండి మీ వల్ల నిజాయితీగా ఉన్న భార్య భర్తలు కూడా తప్పుడి వారిలా దూరమైపోయే రోజులు రాబోతున్నాయి మీ ముగ్గురు బయటికి వెళ్ళండి నేను అనుకున్నట్టు నా ఆస్తిలో అనాథగా ఉన్నా పర్వాలేదు వాళ్ళకి ఇస్తాను అన్నాను నా ఆస్తిలో వాటా మీకు ఎప్పటికీ వస్తుంది కానీ మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటారు సీతారామయ్య గారు నాన్న వాళ్ళు మోసం చేస్తే కొడుకు నేను ఎందుకు వెళ్ళాలి అనగానే రుద్రాణి ఆపు నీ కొడుకు చేసిన మోసాలు అన్ని కల్లార సాక్ష్యాలతో సహా అందరం చూశాము అలాగే స్వప్న మోసాన్ని నువ్వెలా అందరికీ చూపించావో నీ కొడుకు మోసాన్ని కూడా అందరం తెలుసుకున్నాము ఇకపై మారి ఇంట్లో ఉండాలి అంటే ఉండండి లేకపోతే మావయ్య గారు చెప్పినట్టు బయటికి వెళ్ళండి అని అంటుంది అపర్ణాదేవి వదిన నీ కోడల్ని క్షమించే గుణం నీకు ఉన్నా నాకు లేదు అనగానే అమ్మ రుద్రాని నీకు లేకపోయినా పర్వాలేదు మీరు ముగ్గురు బయట ఉంటే మీకు ముగ్గురే ఉంటారు అని అంటుంది ఇందిరాదేవి అమ్మ నాన్న మీరు వెళ్ళండి నేను వచ్చిన సమస్యని నాకు వచ్చిన సమస్యని ఖచ్చితంగా దేవుడే పరిష్కరిస్తాడని నమ్ముతాను అని అంటుంది కావ్య ఇక కనకం కృష్ణమూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతారు చి ఎంతటి తప్పు చేసినా ఈ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని బయటికి వెళ్ళమంటున్నారు గాని వీళ్ళని లేదు అని చెప్పి రుద్రాని అక్కడి నుండి పైకి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ చేతిలో ఉన్న గ్లాసుని విసిరిగొట్టి పైకి వెళ్తారు ఇక స్వప్న అనుకుంటుంది అమ్మయ్యా ఈ రోజుకి నా ప్రెగ్నెంట్ రామాని పులి స్టాప్ పెట్టాను ఏదైతేయే ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళలేదు ఇప్పట్నుండి నేనంటే ఏంటి అన్నది అందరికీ తెలిసేటట్టు చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇటువైపు కావ్య ఆయన ఇప్పుడిప్పుడే నన్ను నమ్ముతున్నారు కానీ ఆయన ముందు నేను తప్పుడి దానిలా అయిపోయాను కానీ ఇప్పటి నుండి ఇక ఏ అబద్ధం చెప్పకూడదు ఎవరికి సహాయం చేయకూడదు అని అనుకుంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్